ఈ నిజమైతే ఎలాంటి పరిణామాలు ఊహించవచ్చు ఆంధ్రప్రదేశ్లో? సార్, మూర్తి గారు, మీకు, పిల్సన్ గారికి, విజయ్ కుమార్ గారికి నమస్కారాలండి. అంటే ఈ చర్చ మనకంటే, అంటే ఈ డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళకంటే సాధారణ ప్రజలు ఎక్కువగా చేసుకుంటున్నారు. దీనికి ఒకే ఒక తార్కాణం ఏమంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఆ వార్త చాలా కొద్ది మంది మాత్రమే చదివాము. TV5 లో దాని మీద వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చాలా సంచలనాన్ని కలిగించిందండి. ఇప్పటికి ఆ న్యూస్ వచ్చి 12 గంటలు అయితే 5 లక్షల వ్యూస్ వచ్చాయని నేను గమనించాను. మీరు ఆ వీడియో పెట్టిన 1 గంటలో 120,000 మంది చూశారు. అంటే ఎక్కడైనా ఒక అన్యాయము అక్రమాలు జరుగుతుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి వస్తుందంటే ప్రజలు ఎంత సంతోషపడతారో ఇక్కడ అర్థమైంది. అంటే కరోనాకు వ్యాక్సిన్ కనిపెడుతున్నారు అన్నప్పుడు ప్రజలు ఎంత సంతోషపడ్డారో, ఈ దుష్ట పరిపాలనని అంతం చేయడానికి 3 పార్టీలు కలవబోతున్నాయి అన్న వార్త ప్రజల్ని చాలా సంతోషానికి గురి చేసిందండి. చాలా ఆనందపడుతున్నారు. అంటే మనం ఎక్కడైనా ఒక ఊర్లో ఒక ఇల్లు తగలబడిపోతుంటే ఊర్లో అందరూ వెళ్ళి ఆ ఇల్లుని ఆర్పుతాం. కారణం ఏమంటే, ఆ ఇల్లు తగలబడితే అది ఆ తర్వాత ఊరంతా తగలబెట్టేస్తుంది. కాబట్టి ఊరిని కాపాడుకోవాలంటే ఇల్లుని ఆర్పాలి. అలా ఈ రాష్ట్రం తగలబడిపోతుంది. అవినీతి పరులు, అక్రమార్కులు, అన్యాయాలు చేసేవాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తుంటే ఈ పరిస్థితుల్లో ఈ 3 పార్టీలు కలిసి మనల్ని ఆదుకుంటారన్న భావన ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది దీని పరిణామాలు చూస్తే ప్రజలందరూ కూడా ఈ 3 పార్టీలు కలవాలని కోరుకుంటున్నారని మాకు అనిపిస్తోంది. ఇక పొత్తులు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అన్న విషయాలు మా పెద్దవాళ్ళు చూసుకుంటారు. మా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీలో బీజేపీ జనసేన ఈ నాయకులు, అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఇక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎవరో చూసే తీసుకుంటారు. అయితే ఇక్కడ నేను అన్నది ఏమంటే, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈ కలయికకి ఈ ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందన్నది అందరికి అర్థమైంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో కొంత బాగా మాట్లాడారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ గుండె గుబేలు మన్నదండి. అంటే చాలా అందరూ భయపడడం, విమర్శలు చేయడం, ఆ మంత్రి లేదో ప్రతి వాళ్ళని మీకు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేయండి అనడం, సవాళ్లు విసరడం చేస్తున్నారంటే ఓటమి భయం వెన్నుల్లో వణుకు పుట్టిస్తోందండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు పూర్తిగా భయపడిపోయి ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆ తిక్కబట్టేనేమో వినాయక చవితికి కూడా ఆయన పన్నులేస్తున్నారు. విగ్రహాలు పెట్టాలంటే 2,000 కట్టండి, దాన్ని నవరాత్రుల వరకు ఉంచాలంటే 10,000 కట్టండి, మైక్ చేతులకు డబ్బు, ఇవన్నీ చేస్తున్నారంటే ఇది మామూలుగా మతి స్థిమితం ఉన్న వాళ్ళు, బుద్ధున్న పాలకులు ఎవరు కూడా ఒక ధార్మికమైన వ్యవహారాలకి పన్నులు వేయరండి. అంటే ఈ భయంలో ఆయన ఏం చేస్తున్నారో తెలియదని చెప్పడానికి. కాబట్టి ఈ కలయిక జరగచ్చు, జరిగితే ఈ రాష్ట్ర సంక్షేమానికి పునాది కావచ్చు అని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కోరుకుంటున్నారు పార్టీలు, ఎందుకంటే 2014లో 3 పార్టీలు కలవడం వల్ల గెలిచాము, ఓట్లు ఎవరికి ఎన్ని ఉన్నాయని పక్కన పెడతాం. తర్వాత చాలా చోట్ల మనం పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడం వల్ల ఎక్కువ సీట్లు పోగొట్టుకున్నామన్నది అందరికీ స్పష్టమవుతుంది. సరే, ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు ఈ దుష్ట పరిపాలనని అంతం చేయడానికి అన్ని శక్తులు కలవాలండి, అన్ని శక్తులు కలవాలి. లేకపోతే మళ్ళీ మరొకసారి ఈ ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో చాలా మంది ఈ ఊర్లో వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. ఇక రెండో విషయం, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కేవలం ఈ రాష్ట్రానికే పరిమితం అవ్వలేదండి. తెలంగాణలో మంచి ఓటు బ్యాంక్ ఉంది, అలాగే కర్ణాటకలో మన రాయలసీమ నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళల్లో చాలా మంది తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. ఇక్కడ మా జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పెనుమూరు మండలం నుంచి కూడా బెంగళూరులో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు మా నియోజకవర్గం నుంచి. ఇక
కాబట్టి అక్కడ కూడా ప్రభావం ఉంటుంది. అదే మీ కలయిక వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లాభమే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తిరిగి అధికారం రావడానికి లాభమే, జనసేన పార్టీ కూడా ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని అది ఒక రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అవడానికి ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసింది కొద్ది చాలా అద్భుతమైన విశ్లేషణగానే నేను భావిస్తున్నాను. విల్సన్ గారు.